సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో హైదరాబాద్ లో నేడు ప్రధాని మోదీ పర్యటన నిర్వహిస్తూ నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలతో సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు నెరవేర్చని ప్రధాని మోదీ తెలంగాణకు రావద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు గడిపె మల్లేష్ మాట్లాడారు. నరేంద్ర మోడీ ఈరోజు తెలంగాణకు వస్తున్న సందర్భంగా తెలంగాణకు అన్యాయం చేసి విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి విశాఖ మన బయ్యారం గనులు తర్వాత రైల్వే కోచ్ కాజిపేట రైల్వే కోచ్ తర్వాత సింగరేణి కూడా ప్రైవేట్ చేయనని చెప్పినటువంటి మోడీ గారు ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నాడు. టెండర్లు పిలుస్తూ ఉన్నాడు. తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నది. ఈ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టును జాతీయం చేయమంటే కూడా చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఈ విభజన హామీలు అమలు చేయకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెంచి గ్యాస్ ధరలు పెంచి తర్వాత జిఎస్టీ పెంచి నవధనం బయట తీయడం నరేంద్ర మోడీ ఈ పేద పనులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నాడు. దీనికి నిరసనగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రికి నిరసనసగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసనలో పాల్గొంటున్నారు ప్రజలంతా నిరసన తెలుపుతూ ఉన్నారు. ఏదైనా ఈ నిరసన చూసైనా రేపు రాన్న రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఆలోచన పునరావాసం చేసుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలి, విభజన చట్టంలో ఉన్నటువంటి పొందుపరిచిన హామీలు అమలు చేయాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకుంటే భారతదేశ వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో కలిసి వచ్చే వామపక్ష పార్టీలతో కలిసి కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి మేము ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం మీద తిరుగుబాటు తీసుకొచ్చి రాన్న రోజులలో మీ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అధికారం రాకుండా మేము ప్రయత్నం చేస్తాము, ప్రజలను చైతన్యవంతులు చేస్తాము, మీ పాలన సాకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో దేశంలో మత కలహాలు కుటుంబ కలహాలు మొత్తం చెలరేగుతూ మత ఘర్షణలు రేపుతూ మొత్తం రాష్ట్రంలో దేశంలో ఎస్సీ ఎస్టీల మీద మైనార్టీల మీద దాడులు చేస్తూ పేద ప్రజల మీద అనేక కేసులు పెడుతున్నటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలి, లేకుంటే మిమ్మల్ని గద్దె దించేంతవాడు ఒక వరకు కూడా విశ్రమించామని చెప్పి సిపిఐ పార్టీ వైపు మేము ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.